ఆదికాండం 22:18 భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. కాబట్టి నేటి దిన వాగ్దానం, భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదిం. ఈ వాగ్దానం మన మూలపితృడైనటువంటి అబ్రహాం గారికి దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానం. ఏ సందర్భంలో ఈ మాట అన్నిటువంటి వారు ఉంటున్నారు? 22:18 మరియు నీవు నా మాట వినినందున, కాబట్టి అక్కడ ముందున్నటువంటి మాట, భూలోకంలోని జనములన్నీ కూడా నీ జనములన్నీ నీ సంతానం వలన ఆస్వాదించబడిననేటువంటి మాట ఎప్పుడు చెప్పాడంటే ఇక్కడ, మరియు నీవు నా మాట వినినందున. కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధిలో అబ్రహాము మాట విన్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతుంది, అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అని. అంటే దేవుని యొక్క మాటను నమ్మినటువంటి వారు ఉంటున్నాడు, తర్వాత దేవుని యొక్క మాటను విననటువంటి వారు ఉంటున్నాడు. 22 చూసినట్లయితే తన ఏకైక కుమారుడైనటువంటి ఇసాకును కూడా బలిగా ఇవ్వమన్నప్పుడు దేవుని సన్నిధిలో కూడా ఏం చేసినటువంటి వారు ఉన్నాడు, బలిగా ఇవ్వటానికి, దహన బలిగా ఇవ్వటానికి తీసుకుని వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ పనులన్నీ చేసిన తర్వాత ప్రభు వారు అన్నటువంటి మాట ఇదే. ఏమన్నాడంట, 12 చూసిన, నీవు దేవునికి భయపడు వాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. అక్కడ దేవునికి భయపడేటువంటి ఎలా భయపడ్డాడు? కాబట్టి తన కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా ఇచ్చేటువంటి సందర్భంలో భయపడేటువంటి వారుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని మాటకు భయపడినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే ఆ మాట విని బలి అర్పించడానికి కూడా సిద్ధపడినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభువారు ఇక్కడ వాగ్దానం చేసినటువంటి వారు ఉంటున్నాడు. ఏమని, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడను. అది కానీ 22:18 చెప్పు, నా మాట వినినందున. అంటే మనం కూడా ప్రభు సందరూ కూడా దేవుని యొక్క మాటను మనం విననప్పుడు మనల్ని బట్టి జనములన్నీ కూడా ఆశీర్వదించబడేటువంటి, నువ్వు మాట వింటే నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుద్ది, నీ ఊరు ఆశీర్వదించబడుద్ది, నీ సంఘం ఆశీర్వదించబడుద్ది, నువ్వు మాట వినటాన్ని బట్టి నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఆశీర్వదించబడేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే మనం కూడా మాట వినకపోతామో మనల్ని బట్టి మన మన యొక్క కుటుంబము, మన యొక్క సంఘము, మన ఊరు, మనకు ఇవన్నీ కూడా ఆశీర్వాదం పొందేటువంటిగా ఉంది. కాబట్టి మనం ఒక్కడ మాటను బట్టి జనములన్నీ కూడా ఆస్వాదించు. కాబట్టి నువ్వు కూడా మాట వింటే నిన్ను బట్టి నీ కుటుంబం ఆస్వాదించబడుద్ది, నిన్ను బట్టి నీకు ఈ యొక్క సంఘం ఆస్వాదించబడుద్ది, నిన్ను బట్టి నీ ఊరు ఆస్వాదించబడుద్ది, నిన్ను బట్టి ఇవన్నీ కూడా దేవుడు ఒక్కని బట్టి దేవుడు కార్యం జరిగించేటువంటి వారు ఉంటాడు. కాబట్టి నేను ఒక్కడిని అనుకుంటున్నావేమో, ప్రభు కొరకు నువ్వు అలాగ నిలబడు. అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాన్ని నీకు నాకు కూడా మనకు కూడా ప్రభువారు నెరవేర్చేటువంటి వారు ఉంటాడు. ప్రభువారి మాటలు దీవించను గాక.